ఇండియా నుండి అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. మీరు ఇప్పటికే చాలా లోన్ యాప్స్ కంపెనీస్ లో ట్రై చేసి ఇబ్బందిగా ఉంటే మీరు ఇక్కడ నుండి లోన్ తీసుకోవచ్చు. ఎస్బీఐలో అకౌంట్ ఉన్నా లేకపోయినా 5 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. అది కూడా మీ మొబైల్ తో ఇంట్లో ఉండి అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ మనకి మొబైల్ తోనే లోన్ అయితే ఇస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. కేవలం ఆధార్ కార్డ్ తో లోన్ అయితే వస్తుంది. మీరు ఎస్బీఐ నుండి ఇన్స్టెంట్ గా పర్సనల్ లోన్ ని తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. టైం వేస్ట్ వద్దండి, రండి టాపిక్ కి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ప్లీజ్ గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్ లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆర్బీఐ అండ్ ఎన్బిఎఫ్సి ద్వారా రిజిస్టర్ అయ్యారు. ఇండియాలో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో దాంట్లో ఎక్కువ మందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ అయితే ఉంది. మీకు మినిమం డాక్యుమెంట్స్ తో ఇంట్లో ఉండే లోన్ అయితే ఇస్తుందండి. కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డ్ లాంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఇప్పటికే చాలా లోన్ యాప్స్ కంపెనీస్ లో ట్రై చేస్తుంటే మీరు అక్కడ ట్రై చేసే బదులు ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటే ఎక్కువ మనీ అనేది ఇస్తారండి, తక్కువ వడ్డీకే. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వచ్చేసాను. పర్సనల్ లోన్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఉన్నాయి. ఎస్బీఐ కవచ్ పర్సనల్ లోన్ అని చెప్పి ఒకటి అయితే ఉంది. ఎవరికైతే కోవిడ్ వచ్చి ఉంటుందో వాళ్ళ కోసం ఈ ఎస్బీఐ కవచ్ పర్సనల్ లోన్ తీసుకొచ్చారు. పెన్షన్ అంటే ప్రతి నెల పెన్షన్ వస్తుంటది కదా, వాళ్ళు ఎస్బీఐ పెన్షన్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే జాబ్ చేస్తూ ఎవ్రీ మంత్ సాలరీ అనేది పడుతుంటదో వాళ్ళు ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. యోనో యాప్ ద్వారా మనం ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన కానీ సెక్యూరిటీస్ కానీ ఉంటే లోన్ అగెనెస్ట్ సెక్యూరిటీస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా క్విక్ గా పేర్లో ఉన్నట్టే మనకి ఫాస్ట్ గా వస్తుంది. మొదటిగా ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ కనిపిస్తుంది కదా, మోర్ ఇన్ఫర్మేషన్ మీద మనం క్లిక్ చేయాలండి. ఇంట్రెస్ట్ రేట్లు మీరు చూసినట్లయితే హోమ్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ చాలా ఇక్కడైతే ఉన్నాయి. నేను ఇక్కడ పర్సనల్ లోన్ సెలెక్ట్ చేసుకున్నాను. 9.6% మనకి సంవత్సరానికి అయితే పడుతుంది. మీరు వేరే యాప్స్ తో కంపేర్ చేస్తే ఇదైతే మనకి బెటర్. ఇక్కడ ఫీచర్స్ చూసినట్లయితే 20 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తున్నారండి, అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా అయితే ఉంటుంది. మినిమం డాక్యుమెంటేషన్తో ఎటువంటి హిడెన్ కాస్ట్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా, గ్యారంటర్ లేకుండా ఎస్బీఐ లోన్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసినట్లయితే, అంటే ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు కానీ జాబ్ కానీ చేస్తున్నారనుకోండి, ఎవ్రీ మంత్ మీకు మినిమం 15,000 రూపీస్ అంతకన్నా ఎబో శాలరీ అయితే ఉండాలి. సెంట్రల్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, స్టేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, ఏదైనా కార్పొరేట్ లో వర్క్ చేస్తున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా ఏదన్నా ప్రాబ్లం అయితే లేదు. కేవలం మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 58 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు వీటికైతే ఎలిజిబుల్ అండి. లోన్ అమౌంట్ అనేది 24,000 రూపాయల నుండి, అంటే మినిమం మీరు 24,000 రూపీస్ నుండి మాక్సిమం 20 లాక్ రూపీస్ వరకు తీసుకోవచ్చు. అంటే చిన్న అమౌంట్ నుండి పెద్ద అమౌంట్ వరకు అందరికీ వీళ్ళు లోన్ అయితే ఇస్తున్నారు. దీన్ని రీపేమెంట్ అంటే దీనికి తిరిగి కట్టడానికి మనకి మినిమం 6 నెలల నుండి మాక్సిమం 72 నెలల వరకు టైం పీరియడ్ అయితే ఉంది. ఇది కూడా మనకి చాలా బెస్ట్ అండి. డాక్యుమెంట్స్ గురించి చూసినట్లయితే మీరు కానీ జాబ్ కానీ చేస్తుంటే, అంటే జాబ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ కింద ఇదైతే మనకి పనికైతే వస్తుందండి. దీంతోపాటు జాబ్ కానీ చేస్తుంటే మీరు బ్యాంక్ అంటే మనకి సాలరీ స్లిప్ ఉంటుంది కదా, అదైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు మనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఆన్లైన్లో మీగా నెట్ బ్యాంక్ ఉంటే లాగిన్ అయిపోయి సింపుల్గా స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను. అండ్ ఈ లోన్కి అప్లై చేయడానికి మీకు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.net అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్బీఐ క్రెడిట్ పర్సనల్ లోన్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి. ఇక్కడ ఈ పర్సనల్ లోన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్లై ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తాము. ఇందా మనం చూసాం కదా ఏమైనా లోన్స్ అయితే ఉంటాయి, అవన్నీ ఇక్కడైతే ఉంటాయి. బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఇక్కడ మనం అయితే లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ అయితే దీన్ని అయితే అప్డేట్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు.
ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మనం మనీ అనేది ఏంటంటే విత్ ఇన్ 1 అవర్ లోపల మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్లై అవ్వ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం సంబంధించిన ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన దాని తర్వాత మనం అయితే లాగిన్ అవుతాము. నెక్స్ట్ మనకు సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేసి, అంటే మనం ఎక్కడ ఉంటాము, మన అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి అప్లై అవ్వ మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ ఎస్బీఐ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళు చెక్ చేసుకొని మనకైతే అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు మనకైతే కాల్ చేసి చెప్తారు. ఈ విధంగా మీరు చాలా సింపుల్ గా ఎస్బీఐ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఫాస్ట్ గా మీకు విత్ ఇన్ 1 అవర్ లోపల అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, దీనికి మీరు అయితే కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. సో ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ మనం అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.